అవును సార్, ముందు పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసాన్ని నిర్మించడం కానీ ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని బలోపేతం చేయడానికి కానీ అన్ని విధాలా దోహదపడుతుంది. ఏదైనా మంచి కార్యక్రమానికి అందరూ సహకారంగా ఉన్నట్టుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు బాగుంటుందని మేమందరం ఆశించుకుంటాం. అంటే జనరల్గా ఇలాంటి ప్రకటన ఎవరు చేయరు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేశారు. సొంత ట్రస్ట్ ద్వారా 50 లక్షలు ఇస్తున్నారు ఒక మీ పంచాయతీకి. ఇదే కదా సార్ పార్టీ నిర్మాణం కాడి నుంచి కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక రూపాయి నాకు కావాలని మీ నుంచి బయలించి మిమ్మల్ని కార్యకర్తలు నాకు వసూలు చేయండి అనే ఆలోచన ఆయనది కాదు సార్. ఆయన కష్టాన్ని బట్టి కూడా ఆయనే ముందుకు, నేను ముందు నడుస్తాను నా వెనక మీరు నడవండి, నేను ఆచరిస్తున్నాను మీరు ఆచరించండి అనే ఆలోచనతో ఆయన ముందు నడిపించి వెనక వాళ్ళని ప్రలోభితం చేస్తున్నారు సార్. ఎప్పుడు కూడా సొంత నిధులను ఎవరిని ఖర్చు పెట్టనీయకుండా ఆయన కష్టార్జితాన్ని ఆయనే ఉపయోగించి ప్రజలు ఎవరు లాస్ పోకూడదని మంచి సంకల్పంతో ముందుకెళ్తారు నాయకుడు సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్ ఎలా ఉందంటే 50 లక్షల రూపాయలు ఒక పెద్ద అమౌంట్ మీ పంచాయతీకి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రకటించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన భోలా శంకరుడు అండి. ఒక చిన్న సాయానికి ఓన్లీ సభ పెట్టుకుంటాము అంటే కాస్త భూములు ఇచ్చాము. దానికోసం ఆయన గ్రామానికి మేము ఊహించనేలేదు అటువంటి గొప్ప మాట చెప్పారు. మేము బాగా ఆనందపడిపోతున్నాము అండి. ఎందుకంటే ఇటువంటి భోలా శంకరుడు ఎక్కడ ఏ రాజకీయ పార్టీలో కూడా ఉండడండి. అది ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరెళ్ళు ఆరు ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము సార్. అట్లానే ప్రతి గ్రామం ఎప్పుడు ఆయన నాయకత్వంలో ప్రతి గ్రామం డెవలప్ అవ్వాలనేది మా ఆకాంక్ష కూడా. తర్వాత నిన్నటి సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. విజయవంతమైనందుకు మీ భూములు ఇచ్చిన రైతులుగా మేము చాలా ఆనందపడిపోతున్నాం. ఇటువంటి అవకాశం మరలా మరలా ఇవ్వాలని కోరుకుంటున్నాం మా గ్రామానికి. ఏ సభ పెట్టినా మా ఊర్లోనే పెట్టండి అని మేము అడుగుతూ ఉన్నామండి. ఇది తర్వాత పార్టీ విషయానికి వస్తే పార్టీ 8వ ఏడాదిలోకి జన్మదినం జరుపుకునేటప్పుడు ఇది ఇంకా మనం కార్యకర్తలను పెంచుకొని మనం సభ్యత్వాలను పెంచి మనం ముందుకెళ్లాలనేది మా ఆలోచన అండి. ఈ గ్రామం ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటుందండి. ఎందుకంటే 50 లక్షల రూపాయలు అనేది ఈ చిన్న గ్రామానికి చాలా పెద్ద అమౌంట్. ఈ ఆ నిధులతోటి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామండి ఈ గ్రామాన్ని. ఆయన ఇచ్చినందుకు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం. అంటే ఇంకొక విషయం చెప్పనండి, మీ మీద పెద్ద ఎత్తున గ్రామ ప్రజల మీద ఒత్తిడి వచ్చింది, భూములు ఇవ్వద్దని ప్రచారం జరిగింది, ఆ స్థలానికి సంబంధించి కానీ అది ఇష్యూ జరిగింది కదా సభకు ముందు. ఎన్ని ఇష్యూలు వచ్చినా ఆయన అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఆయనకి మేము భూములు ఇవ్వటానికి ఎక్కడైనా రెడీగానే ఉన్నామండి. ఇంకా మా చాలా భూములు ఉన్నాయి, ఇంకా ఓపెన్ ప్లేసులు చాలా పెద్దవి ఉన్నాయి, అక్కడ ఇస్తాం కావాలండి. ఏ మా మీద ఎవరు ఒత్తిడి పనిచేయదండి. ఎందుకంటే అటువంటి పరిస్థితి రాలేదు, వచ్చినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన మా దేవుడు, ఆయనకి ఏమొచ్చి అడిగినా సరే మేము ఇవ్వటానికి రెడీ. మా మీద ఒత్తిళ్ళు పనిచేయండి, ఎందుకంటే మేము ఆయనకి ఎప్పుడు విధేయుడుగానే ఉంటాం. అది ఇవాళ చూడండి, మేము యాక్చువల్గా ఇచ్చింది చిన్నపాటి సాయం, ఏదో మీటింగ్ పెట్టుకుంటామంటే భూమిని ఇచ్చాం. దానికి ఆయన ఎంతో పొంగిపోయి మా గ్రామానికి 50 లక్షలు ఇచ్చాడు అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇట్లాంటి సేవ చేయడు సార్. ఇది ఆయన్ని చూసి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఉన్న వనరులను దోచేద్దామనే ఆలోచనతో ఉన్న నాయకులు ఉన్న రోజుల్లో చిన్న సాయానికి ఆయన పొంగిపోయి ఆయన ఇటువంటి కృతజ్ఞతాభావం చూపించాడు అంటే ఇది చాలా హర్షించదగ్గ విషయం అండి. రాజకీయాలను మార్చుకోండి, వీలైనంత వరకు మాట్లాడే విధానం కానీ చేసే పనులు కానీ వాటిని ఆయన్ని చూసి స్ఫీరణ పొందండి. ఆయనే స్ఫీరణ అసలు మెయిన్. ఎందుకోసమయ్యా అంటే ఇవాళ రాజకీయం అందరూ చేస్తారు, రాజకీయం ఆయన చేస్తాడు కానీ పాజిటివ్ రాజకీయం చేస్తాడు. మీకులాగా నెగిటివ్ రాజకీయం అనేది అసలు ఆయన జీవితంలో లేదు. అటువంటి రాజకీయం చేయండి, ఊరిలో అభివృద్ధి చేయండి, అందరినీ కలుపుకొని పోండి. అది కోరుకుంటున్నది మేము కూడా, గ్రామస్తులుగా మేము కోరుకుంటున్నది కూడా, మిగతా పార్టీల వారికి ఇదే చెప్తున్నాం మేము. గ్రామాన్ని కలుపుకొని పోండి, అభివృద్ధి చేయండి. అభివృద్ధిని మేము ఎప్పుడు కూడా, మా పార్టీ నాయకుడు చెప్పాడు, అభివృద్ధిని మనం ఎప్పుడు కూడా ఆమోదిద్దాం, హర్షం వ్యక్తం చేద్దాం. మా సిద్ధాంతం కూడా అదే, అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ముందే ఉంటాం. అట్లా అని
అభివృద్ధి ముసుకులో అరాచకాలు చేస్తాము అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకోసం ఏంటంటే మా నాయకుడు మాకు నేర్పింది అదే, అభివృద్ధినే ముందుకు తీసుకెళ్దాం. అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎనీ పార్టీ మనం వెల్కమ్ చేద్దాం. అభివృద్ధి ముసుకులో అభివృద్ధి ఆటంకం పరిచే వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వనరులను దోచే వాళ్ళని అసలు వదిలిపెట్టే పరిస్థితి లేదు. అది మా నాయకుడు మాకు నేర్పింది అదేనండి, అదే చేస్తాము. ఇవాళ భూములు ఇచ్చే టైంలో ఎలాంటి ఒక ప్రకటన ఊహించారు అసలు నిన్న సభ ప్రారంభం? అసలు మేము ఊహించనే లేదండి. భూమి ఇచ్చాము అడిగినప్పుడు బ్రహ్మాండంగా సభ సక్సెస్ జరిగింది, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అయితే అసలు ఇటువంటి ప్రకటన వస్తుందని మేము అసలు ఊహించనే లేదు. అది ఆయన భోళాశంకరుడు అని చెప్పాను కదండి, ఆయన భోళాశంకరుడు, అడగని వాళ్ళకి ఇచ్చేస్తాడు, అడిగిన వాళ్ళకి అసలు ముందే పరిగెత్తాడు. అటువంటి మనిషి, మంచి మనిషి ఆయన. అటువంటి అవకాశం మా ఊరికి రావటం, మా ఊరికి ఒక 50 లక్షల రూపాయలు ఆయన నిధులు ఇవ్వటం, ఇది జీవితకాలం ఆయనకి రుణపడి ఉంటాం సార్. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలనేది మేము భగవంతుని ప్రార్థించేది. ఇటువంటి సభ ఎప్పుడు జరిగినా ఇది 9వ ఆవిర్భావ సభ. 24లో 23లో రాని ఎలక్షన్స్, 24లో రాని విజయోత్సవ సభకి ఇంతకన్నా పెద్ద ప్లేస్లో మేము భూమిని ఇస్తాం. విజయోత్సవ జరుపుతాం, దగ్గరుండి జరుపుతాం బ్రహ్మాండంగా. అటువంటి అవకాశం మళ్ళా మాకే ఇవ్వాలని మేము గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాం. అది ఏమనిపిస్తుంది? నేను చూశారు పవన్ కళ్యాణ్ గారు సభా వేదిక మీద అంతమంది, 2 లక్షల మంది మధ్య ఒక ప్రకటన చేశారు, ఇప్పటం గ్రామ ప్రజలను ఎప్పుడు నేను మర్చిపోను, గుండెల్లో పెట్టుకుంటాను, ఆ గ్రామ అభివృద్ధికి 50 లక్షలు ఇస్తున్నాను ప్రకటించారు. ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఏమనిపిస్తుందంటే మా ఊర్లో కూడా ఆ డబ్బుల్ని సేవా కార్యక్రమాలు జనసేన తరపున ఖర్చు పెట్టి ఆయన్ని ఇంకా కూడా ఆయన అంటే పార్టీ ఇమేజ్ బాగా పెంచే విధంగా ప్రయత్నం చేయాలని ఇక్కడ సంకల్పం ఇచ్చాము. ఇంకొకటి ఏంటంటే ఆ మహాసభ, అది సభ కాదు మహాసభ, అది చాలా ఆయన చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. అంత సౌమ్యుడే కాకుండా శాంత స్వభావం కలిగినవాడు. మాకు ఆయన మాటలు చాలా ఏమని చెప్పాలో, అది ఒక విధమైనటువంటి అభిమానం ఇంకా పెంచుకున్నాము ఆయన మాటల ద్వారా, కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించలేదు, మేము అది ఆశించను కూడా లేదు, ఊహించను లేదు. మా పల ఎవరైనా సబ్ పెట్టుకున్న ఊరి పేరు అలాంటి ఎవరో చెప్పరు పెద్దగా, కానీ పేరు చెప్పడం తర్వాత గ్రామానికి నిధులు ఇవ్వడం, అవునవును, ఆ పేరు చెప్పడంలో కూడా పెద్ద నాయకుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ వారు అంటే నాగబాబు గారు కానీ, తర్వాత నాదెండ్ల మనోహర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మా గ్రామం గురించి అంతగా విశేషంగా చెప్పటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా 50 లక్షల విరాళం ప్రకటించడం ఇంకా మహదానందం. అంటే ఇంకో మాట అన్నారు ఆయన, అంటే ఎంత ఒత్తిళ్లు గురి చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా వెనక్కి తగ్గలేదు, గుండె ధైర్యంతో ముందుకు వచ్చారని. ఒక విషయం అండి, యథార్థం చెప్పుకోవాలి, మా ఊళ్ళో అటువంటి ప్రయత్నం చేయలేదు, మేము అటువంటి దానికి కూడా మేము అరేంజ్మెంట్కి కూడా పోలేదు, వాళ్ళు చేయలేదు, మేము పోలేదు, అది వంతు సత్యమే. ఎక్కడో జరిగిందని అంటున్నారు మాత్రం, అది మేము చూడండి కదా, వాళ్ళు అనుభవించి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. మా అనుభవంలో మాత్రం అటువంటిది ఏమీ లేదు. మా గ్రామ తరపున మా భూములేనండి, మమ్మల్ని ఎవరు వచ్చి ఒత్తిడి చేస్తారు? అదేగాక మేము జనసేన అని వాళ్ళు డిక్లేర్ అయిపోయింది. వాళ్ళు మమ్మల్ని వచ్చి అడగను లేరు, వాళ్ళు వచ్చి అడిగినా కానీ మాకు అనుకూలమైన వాళ్ళని కాదనుకొని వాళ్ళు చెప్పినంత మాత్రాన వినుకునే వాళ్ళమే కాదు. అది నా అభిప్రాయం. అంటే చూసి మీరు మీ వయసులో మొత్తంలో ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని, నాయకులు చూస్తుంటారు, ఇలాగ మీ గ్రామానికి ఇంత పెద్ద మొత్తంలో ఇలా నిధులు ఇవ్వడం ఎవరైనా ఇప్పుడు చూసారా? ఒక పార్టీ అధ్యక్షుడు అంటే అధికారం లేని ఒక వ్యక్తి ఇంతకు ముందు ఎవరు ఇటువంటి ఇంత గొప్ప నిధులు ఇవ్వలేదు. ఇటువంటి దైవ సంబంధమైనటువంటి ఇది మీటింగుగా కానీ ఇది కానీ ఉంది కానీ, ఒక పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టి ఏదో ఒక వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకునే విధంగా అనిపించలేదు నాకు. దైవ సంబంధంగా ఈ మీటింగ్ జరిగిందని అనుకుంటున్నాను. ఎక్కడ ఏ పొరపాటు కూడా పొరలేదు. ఈ మీటింగ్ చాలా అద్భుతంగా, అత్యద్భుతంగా ఉంది. నాకు 85 సంవత్సరాల వయసులో నేను ఇదే మొదటిసారిగా మంచి శాంతియుతంగా జరిగినటువంటి మీటింగ్ ఇది. చాలా చాలా బాగుంది.
మా గ్రామాన్ని పదే 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 చిన్న వాళ్ళ దగ్గర నుంచి హై లెవెల్ దాకా ఢిల్లీ వాళ్ళ దాకా కూడా మా గ్రామాన్ని పదే పదే చెప్తున్నారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎంతకంటే నేనేం చెప్పలేను 50 లక్షలు ఇచ్చారు కదా మీ గ్రామం అదే చెప్పానుగా నిధులు ఇచ్చారు ఇంత ఇంత పెద్ద నిధులు ఎవరు కూడా ఇట్టా చేయలేదు ఈ నిధులు ఆయన ఇచ్చినటువంటి 50 లక్షలు మా పంచాయతీ అదే గ్రామానికి ఇచ్చారు అంటే చాలా గొప్పగా ఉంది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతిభా చూపించలేదు ప్రతి ఎమ్మెల్యే రాబోయే వాళ్ళు వచ్చే వాళ్ళు ఇంకా రేపొద్దున అనౌన్స్‌మెంట్ కాబోయే వాళ్ళు కూడా అందరూ కూడా ఈ గ్రామాన్ని చూసి పదే పదే చెప్పారు మాకు ఎప్పుడైతే ఇప్పటివని వాళ్ళు చెప్తున్నారో మాకు ఒళ్ళు రోమ రోమం నెక్కబడిసింది అంత సంతోషపడ్డాం చాలా అత్యున్నత స్థాయిలో జరిగింది ఈ సభ సార్ ఓకే చాలా ఆనందంగా ఉందండి ఈ ఊరికి మాకు మేము ఫలాలు ఇచ్చినందుకు కానీ మా రైతులకి అందరికీ ఆయన మమ్మల్ని ప్రత్యేకమైన మాకు గుర్తింపించాడు మాకు సపరేట్గా మా ఊరు ఒక గ్యాలరీ అలాట్ చేశారు మాకు ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ బాగా హ్యాపీగా తినడానికి కానీ అక్కడ ఉండడానికి అన్నిటికీ ఏర్పాట్లు బాగా బ్రహ్మాండంగా చేశారు ఆయన డబ్బులు 50 లక్షలు ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటే అక్కడ డబ్బులు కాదండి ప్రధానం మమ్మల్ని గుర్తు పెట్టుకున్నాడు అది అక్కడ మా కాన్సెప్ట్ 50 లక్షలు ఇచ్చాడు అనేది అమౌంట్ అని కాదు ఆయన మేము చేసిన సేవలకు కానీ మేము ఇచ్చిన ఆదరణకు కానీ మేము పొలాలు ఇచ్చినందుకు కానీ ఆయన ఆనందంగా ఆయన సంతోషంగా ఒక అమౌంట్ ప్రకటించాడు అది మాకు ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ అంటే అధికారం లేని ఒక వ్యక్తి మీ గ్రామానికి ఒక గ్రామ పంచాయతీకి 50 లక్షలు ఇచ్చారు ఏమనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది 50 లక్షలు ఇవ్వటం వల్ల మా గ్రామంలో కూడా చాలామంది ఆ స్టేజీకి అలంకరణకు కానీ దానికి కానీ బాగా సహకరించారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానం చొప్పున కాబట్టి ఆ అభిమానం చొప్పున మేము చాలా కృషి చేసాం ఆయన ఎప్పుడు ఆయన అంటే మేము ఎల్లవెల్ల ఉంటాం అది ఏమనిపిస్తుంది చూసారు కదా నిన్న పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు అనౌన్స్ చేశారు అంటే ఈ గ్రామాన్ని సభ పెట్టుకోవడానికి ఇచ్చినటువంటి రైతులకి 50 లక్షలు అనౌన్స్ చేశారు గ్రామ అభివృద్ధికి ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మా ఊరికి పవన్ కళ్యాణ్ గారు రావటమే చాలా ఆనందం మాది మైనర్ పంచాయతీ చిన్న విలేజ్ ఈ ఊరికి వచ్చి మమ్మల్ని కలిసి మమ్మల్ని సపోర్ట్ చేసి కార్యకర్తలకు మేము అండగా ఉంటామని పార్టీ మొత్తం వచ్చి చెప్పింది మాకు మళ్ళీ 50 లక్షలు ప్రకటించారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆ 50 లక్షలను ఎలా ఖర్చు పెట్టాలి ఊరు డెవలప్మెంట్కి ఎలా చేయాలని మేము కమిటీ వేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తాం అంటే ఊహించారంటే జనరల్గా పవన్ కళ్యాణ్ అంటే జనరల్గా ఇంతకుముందు ఎక్కడ కూడా ఎలాంటి సభలో ఉన్న రాజకీయ పార్టీ నేతలు ఎవరు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు ఆయన చేస్తారని ఊహించారు అసలు అదే కదండి తేడా వేరే పార్టీలకి మా జనసేన పార్టీకి ఉన్న తేడా అదే ఆయన ఆయనంతటా ఆయన డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆయనంతటా ఆయన డబ్బులు ఎదురేసుకొని పార్టీని నడిపిస్తున్నాడు ఇలా వచ్చి 50 లక్షలు ప్రకటించారు నిన్న సభకి ఎంతో ఖర్చు అయి ఉంటుంది మొత్తం ఖర్చు అయింది ఒక మందు బాటిల్ ఇవ్వకుండా ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా 5 లక్షల మందిని ఏ పార్టీ అయినా గుమ్మగుడిచిద్దా మా పార్టీ చేసింది మేము ఇప్పటికీ చేస్తాం ఇక చేస్తాం ఇలానే అధికారం సాధిస్తాం డబ్బులు లేకుండా అవినీతి రహిత పాలన అందించడమే పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం మేమంతా ఆయన వెంట ఉంటాం మేము అధికారంలోకి వస్తాం